ఇది ఈనాడు హైలైట్ చేసినటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. ఇన్నాళ్ళు అద్దె ఆధారంగా పన్ను ఇక రిజిస్ట్రేషన్ విలువపై అంచనా ఏటా పెరుగుతూ పోయే విధానం, కొత్త పన్ను విధానం మీద రాష్ట్ర వ్యాప్త నిరసన, గరిష్ట పెంపు 15% మాత్రమే అంటున్నటువంటి బొత్స సత్యనారాయణ. నగరాలు పట్టణాల్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి చెప్పి నిర్మాణం స్థలం రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాల మీద రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది. దీనిపై పన్ను చెల్లింపుదారులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కొత్త పన్ను విధానానికి వ్యతిరేకంగా పలు నగరాలు పట్టణాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. కొత్త విధానంలో పన్ను ఇప్పుడు తాము కడుతున్న దానికంటే చాలా ఎక్కువని, పైగా పన్ను పెంపుదలను సంవత్సరానికి 15% పరిమితం చేసినా అది ఏటా పెరుగుతూనే ఉంటుందని పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనలు తోసిపుచ్చుతోంది. ఇప్పుడున్న పన్నుపై గరిష్టంగా 15% పెంచుతున్నామని, కొత్త విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చేది 186 కోట్లు మాత్రమేనని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పన్ను విధానానికి పాత పద్ధతికి తేడాలు తలెత్తే పర్యవసానాల గురించి ఒక విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది. స్థలం విలువ 28 లక్షలు ఉంటే నిర్మాణం విలువ 10,48,400 అయితే మొత్తం 38,48,800. ఇందులో 0.15% పన్ను అంటే 5,773 రూపాయలు. దాని మీద 8% లైబ్రరీ సెస్ 461 రూపాయలు. అంటే మొత్తం పన్ను 6,235 రూపాయలు. ఇలాగా బాధుడు ఉంటుంది అన్నటువంటిది. ఇక్కడ ప్రభుత్వం చెప్పే మాటకి చేసేదానికి ఉండే తేడా ఏంటన్నటువంటి స్పష్టంగా కనబడింది. విద్యుత్ ఛార్జీల విషయంలో విద్యుత్ ఛార్జీలు భారీ ఎత్తున మనకి తక్కువ ధరకే కరెంటు వచ్చిందని ఒకవైపు చెప్తా, చివరికి కరెంటు బిల్లులు ఏ స్థాయిలో బాధేస్తున్నారు, ఒక్కొక్కటి ఏది ఏబీసీ కేటగిరీలు చేసామని ఆ కేటగిరీలో మళ్ళీ సిస్టమ్గా మార్చుకుంటూ వచ్చి దాని ద్వారా దోచుకు తింటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఒకవైపున ఉచితాల పేరుతో ఇస్తూ, రెండో వైపున జేబులకి కింద నుండి చిల్లిబెట్టి లాక్కుంటున్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆస్తి పన్ను కానీ చెత్త పన్ను కానీ. దీన్ని ఎంత సమర్థించుకుంటున్నా దోపిడీనే. ఇందులో ఇంకొక దరిద్రం వల్ల ఏంటంటే పేదలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రూపాయి వాళ్ళకి పడేది తక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఉచితం కింద ఇచ్చినటువంటి ఇల్లు కాబట్టి వాటి మీద పన్ను పడేటువంటిది తక్కువ ఉంటుంది, వాటికి ఈ టైపు ఉండదు కాబట్టి. అదే మధ్యతరగతికి బాధుడు ఎక్కువ ఉంటుంది. అంటే 10 పైసలు ప్రయోజనం లేదు కానీ దోపిడీకి గురయ్యేది మాత్రం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. ఆ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం, అసహనానికి కారణం అయ్యేటువంటి నిర్ణయాలు పదే పదే ప్రభుత్వం తీసుకుంటుంది. అదేమంటే మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు ఓటేస్తారనేటువంటి అహం ప్రభుత్వం దగ్గర కనబడుతోంది. మరొకవైపున చోదకులకు చేయూత అంటూ నిన్న ఏదైతే వీళ్ళకి దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రైవర్లకు సాయం 3 విడతల్లో 759 కోట్లు ఖాతాల్లో జమ, ఇంకా అర్హులుంటే దరఖాస్తుకు నిలగడువు, గతం కంటే ఈ ప్రభుత్వంలో జరిమానాలు తగ్గినాయని వాళ్ళందరూ చెప్పారన్నది. జరిమానాలు తగ్గినాయా పెరిగినాయా అన్నటువంటిది, అంటే తప్పు చేస్తున్న జరిమానాలు వేయడం మానేశారా, అది ఒక వింత స్టేట్మెంట్ అనమాట, కవర్ చేసుకునేటువంటి స్టేట్మెంట్ తప్పించి. జరిమానాలు తప్పులు జరిగేటప్పుడు ఎప్పుడు ఉంటుంటుంది, ఇంకొకటి పోలీస్ ఆఫీసర్లను బట్టి ఉంటుంటుంది. ఒక్కొక్క ఆఫీసర్లు లిబరల్గా వదిలేస్తుంటారు, ఇంకొక ఆఫీసర్లు ఇదో చేస్తుంటారు. ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి జరిమానాలు ఆపేయడం ఉంటుందా, ఇదంతా వింత, అంటే అది తెలుగుదేశం ఆ విమర్శ చేస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకునేటువంటి వ్యవహారం.